నిన్న సచివాలయంలో నాలుగు రోజులుగా తమ హక్కుల కోసం, కనీస వేతనం కోసం సమ్మె చేస్తున్నటువంటి న్యాయబ్రాహ్మణులు నిన్న చర్చలకు ప్రభుత్వం పిలిచింది. ఆ చర్చలు రెవెన్యూ మంత్రి గారు నిర్వహించారు. ఆ చర్చలు విఫలమయ్యాయి. విఫలమైన తర్వాత వారు ఆందోళనకు దిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కారు ఆపి దిగి వెళ్ళి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ మాట్లాడే ప్రయత్నం చాలా దారుణంగా ఉన్నది. ఒక విధంగా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, న్యాయబ్రాహ్మణుల్ని బెదిరించేటటువంటి కార్యక్రమం చేశారు. చాలా కోపోద్రిక్తులై వారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఆ తీరు చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఎందుకంటే న్యాయబ్రాహ్మణులు ఈ రాష్ట్రంలో ఒక పీస్ఫుల్ కుటుంబం, ఒక చిన్న కులం. అది వారు ప్రజలకు సేవ చేస్తూ ఆ సేవ ద్వారా 4 రూపాయలు సంపాదించుకొని బ్రతికేటటువంటి ఒక సౌమ్యమైనటువంటి కుటుంబం, ఒక కులం. వారికి పెద్ద ధనవంతులు, ఆ కులంలో పెద్ద ధనవంతులు కానీ లేదా దౌర్జన్యం చేసే శక్తి కలిగిన వారు కానీ కారు. అలాంటి అమాయకులైన న్యాయబ్రాహ్మణుల మీద చంద్రబాబు నాయుడు గారు నిన్న చూపించిన వీరత్వం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. నిన్న మొన్న జరిగిన పరిణామాలు చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో బ్రహ్మాండంగా కేంద్రం మీద పోరాడతారని, కేంద్రాన్ని నిలవేసి కేంద్రం మీద బ్రహ్మాండమైన ఉద్యమం చేసేటటువంటి కార్యక్రమం చేస్తాడని చాలా ప్రగల్భాలు పలికారు. నాకు ఒకటి గుర్తొచ్చింది ఏమిటంటే, ఉరిమి ఉరిమి ఏదో పెద్ద పెద్దగా ఉరిమి గందరగోళం చేసి ఏదో పెద్ద గొప్ప జరగబోతుందన్నట్టుగా ఉరిమి ఉరిమి పిడుగు మంగళం మీద పడిందట, ఒక సామెత ఉంది. అలా ఉరిమి ఉరిమి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ న్యాయబ్రాహ్మణుల మీద పడవలసిన అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కాలేదు. న్యాయబ్రాహ్మణులు వారు కనీసమైన హక్కుల కోసం వారు వెళితే వారిని ఏ విధంగా బెదిరించారో అన్ని ఛానల్స్లోనూ ప్రసారమైంది కాసేపు. తర్వాత మళ్ళీ కొన్ని ఛానల్స్లు ఆపేశారు. ఎందుకంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని కూడా బెదిరించినట్టుగా నాకు అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న తీరు చూస్తే ఒక ముఖ్యమంత్రిలాగా మాట్లాడలేదు. ఆయన ఏమన్నాడంటే, కనీస వేతనాలు ఇవ్వమయ్యా, మేము ఇవ్వము కనీస వేతనాలు, ఇచ్చే ప్రశ్న లేదు. ఏమిటా మాట నేనుంటున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ లేకపోతే శ్రమజీవులకు కానీ కనీస వేతనాలు ఇవ్వము అని హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి లేదని మనం చేస్తున్నాం. అంతేకాదు ఇంకొక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, ఇది ప్రజాదేవాలయం, ఈ ప్రజాదేవాలయంలోకి వచ్చి మీరు ఈ విధంగా మాట్లాడతారా, ఇది ప్రజాదేవాలయమా, నువ్వు ఇది ఒక ప్రజాదేవాలయము, నువ్వు ఒక ప్రజల దేవుడివి, నిజంగా ఈ ప్రజాదేవాలయంలో చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రవర్తన దేవుడిలాగా ఉన్నదా, రాక్షసుడిలాగా ఉన్నదా, ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. ఇది ప్రజాదేవాలయం కాదు, ఈ సచివాలయం ప్రజాదేవాలయం కానే కాదు, ఇది రాక్షస కోట. ఈ కోటలో ఉన్న సచివులు రాక్షసులు. చంద్రబాబు నాయుడు గారు 10 తలలు కలిగినటువంటి రాక్షసుడు. లంకలో రావణాసురుడు ఏ విధంగా పరిపాలన చేశారో ఆ విధంగా పరిపాలన చేస్తున్నటువంటి రాక్షసుడు చంద్రబాబు నాయుడు గారు నువ్వని మనవి చేస్తున్నా. అదేవిధంగా ప్రవర్తించావు ఇవాళ, ఆ న్యాయబ్రాహ్మణుల మీద అదేవిధంగా ప్రవర్తించావు. అంతేకాదు, ఇంతకుముందు అగ్నికుల క్షత్రియులు సముద్రంలో వేటకు వెళ్ళి చేపలు పట్టుకొని జీవించేటటువంటి అగ్నికుల క్షత్రియుల మీద కూడా తమ డిమాండ్లను పరిష్కరించమని వెళ్ళినప్పుడు కూడా రాక్షసుల్లాగానే ప్రవర్తించావు. అంతేకాదు, న్యాయబ్రాహ్మణులే కాదు, అగ్నికుల క్షత్రియులే కాదు, బ్రాహ్మణులను ఏ విధంగా నువ్వు
అర్చకుల్ని దౌర్జన్యం చేశావో మర్చిపోయావా నువ్వు అంటున్నా. రమణ దీక్షితులు గారి మీద ఆయన ఎవరు? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఎవడండి ఆ రమణ దీక్షితులు? ఎవడండి? నాలుగు తన్ని బొక్కలో వేస్తే అన్నీ బయటకు వస్తాయి అనేటువంటి దౌర్జన్యపూరితమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి సచ్యములు ఉండేటటువంటిది దేవాలయం ఎలా అవుతుందో చంద్రబాబు నాయుడు గారు చెప్పమని నేను అంటూ ఉన్నా. ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇవాళ చేస్తున్నావు. కేవలం న్యాయబ్రాహ్మణులు వారికి నువ్వు హామీ ఇచ్చావు, ఇవ్వలేదా? ఎన్నికల సమయంలో నీ మేనిఫెస్టోలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి, హామీలు ఇచ్చిన వాటిని నెరవేర్చవయ్యా చంద్రబాబు నాయుడు గారు అని నీ దగ్గరికి వచ్చి బతిమని అడుగుకున్నారు. దానిలో ఎవరన్నా మాట్లాడారా? అయ్యా మీరు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారండి అనే మాటలు మాట్లాడారు. ఎవరో డౌన్ డౌన్ అన్నారట చంద్రబాబు నాయుడు గారు, డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ అన్నారట. కోపం వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారికి. ఏ అనకూడదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని రోజు పూజించవలసిందేనా? భజన చేయవలసిందేనా? డౌన్ డౌన్ అంటే తప్ప ప్రజాస్వామ్యంలో అంటున్నా. ఎవరో అన్నారు చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్, ముఖ్యమంత్రి డౌన్ డౌన్, మా హక్కుల్ని మీరు కాలు రాస్తున్నారు, మా సమస్యలను పరిష్కరించండి అని అడిగే హక్కు ఈ రాష్ట్రంలో ఎవరికి లేదా? డౌన్ డౌన్ అంటేనే అంత కోపం వస్తుందా? డౌన్ డౌన్ అంటేనే అంత సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు తమ హక్కుల కోసం సెక్రటేరియట్కు నీ చేత పిలిపించుకోబడి వచ్చి కూర్చుని చంద్రబాబు నాయుడు గారు కనపడితే డౌన్ డౌన్ అంటే ప్రజాస్వామ్యంలో అంత కోపం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? డౌన్ డౌన్ అన్నారు ఎవరు? ఒక అమాయకుడు అన్నాడు పాపం, వాడి కడుపు మండి. డౌన్ డౌన్ అంటే ఎందుకు డౌన్ డౌన్ అంటున్నావయ్యా? నీ సమస్యలు పరిష్కరిస్తాను నేనని కూర్చోబెట్టి మాట్లాడేటటువంటి సామరస్యపూర్వకమైన వాతావరణం నీ దగ్గర లేదా అంటున్నా. ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ నువ్వు దిగజారిపోయావు. ఫ్రస్ట్రేషన్లో ఉండి ఈ విధంగా మాట్లాడడం ధర్మం కాదు. మళ్ళా అప్పుడేమో దబాయించాడు, కనీస వేతనాలు ఇవ్వం, 25 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వం, చేస్తే చేయండి లేకపోతే లేదు, మానేయండి, మీ తోక కత్తిరిస్తాం. ఏం తోక కత్తిరించేది? ఒక తమ హక్కుల కోసం వచ్చినటువంటి ఒక ఉద్యమకారుని, ఒక కులానికి చెందినటువంటి కులవృత్తి చేసుకునేటటువంటి అమాయకుల మీద తోకలు కత్తిరిస్తావా? దౌర్జన్యం చేస్తావా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇది ధర్మమేనా చంద్రబాబు నాయుడు గారు? ఇది ధర్మం కాదని మనవి చేస్తున్నా. ఇలాంటి దౌర్జన్యపూరితమైనటువంటి వాతావరణంలోనే ఇవాళ రాష్ట్రంలో నువ్వు పరిపాలన చేస్తున్నావని మనవి చేస్తున్నా. పోలీసులను ఉపయోగిస్తున్నావు, దౌర్జన్యం చేస్తున్నావు, తప్పుడు కేసులు పెడుతున్నావు, ఎవరైనా ఉద్యమం చేస్తే వారిని అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఆ ఉద్యమానికి కారణమేమిటి? వారి బాధలేంటి? వారి కష్టాలేమిటి? వారి సుఖాలేమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేయలేనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు నెట్టబడ్డావని మనవి చేస్తున్నావు. అదేమంటే పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తావు, వారి మీద కేసులు పెడతావు. పాపం డీజీపీ గారు ఉన్నాడు మాలకొండ గారు, మంచి ఆఫీసర్ కాదని నేను అనడం అలా. ఆయన నీ మాట వినడం లేదని ఆ ఏబి వెంకటేశ్వర గారు ఒక ఆయన ఉన్నాడు, ఇంటెలిజెన్స్ చీఫ్. ఆయన ఉపయోగించి పోలీసుల చేత తప్పుడు కేసులు పెట్టించే కార్యక్రమం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారుల మీద. సివిల్ పంచాయతీలు చేసే పరిస్థితికి దిగజారిపోయారు ఇవాళ ఆ ఏబి వెంకటేశ్వరరావు గారనే చీఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఇవాళ తప్పుడు కేసులు పెట్టే స్థాయికి దిగజారిపోయాడు. ఆయన పొరపాటున కాకి బట్టలు వేసుకుంటున్నాడు కానీ ఆయన మీ మహానాడులో పచ్చ చొక్కా పచ్చ ప్యాంటు వేస్తారే, ఆ పచ్చ చొక్కా పచ్చ ప్యాంటు వేసి పచ్చ టోపీ పెట్టి మహానాడులో సన్మానం చేయవలసినటువంటి మహానుభావుడు ఆ ఏబి వెంకటేశ్వరరావు గారి ఇంటెలిజెన్స్ చీఫ్. ఆయన ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడు, దాని గురించి ఎంక్వైరీ చేయడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమున్నది ఏమిటి? తెలుగుదేశంలో ఎవరు అసంతృప్తివాదులుండి వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు, లేదా వైఎస్ఆర్సీపీలో ఎవరు అసంతృప్తివాదులు ఉన్నారు, ఎవరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు కలపాలి? ఇదే అతని ఉద్యోగం తప్ప రెండోది లేదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అందరి ఫోన్లు ట్యాప్ చేసే పరిస్థితులు పెట్టారు. ఎందుకు ఈ విషయాన్ని నేను ఇక్కడ చెప్తున్నానంటే, దౌర్జన్యం అన్యాయం చేసి ఉద్యమాలని అణచాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటండి చంద్రబాబు నాయుడు గారు, న్యాయబ్రాహ్మణుల మీద, క్షౌరవృత్తి చేసుకునే వారి మీద అంత దౌర్జన్యం చేయటం తగునా? ధర్మమా? కాదని మనం చేస్తున్నా. ఇది సరైనటువంటి విధానం కాదు, అనుభవం కలిగినటువంటి పరిపాలకుడు చేయవలసినటువంటి పని కాదు. ఇది అనుభవ రాహిత్యం ఉన్నటువంటి పరిపాలకుడు చేయవలసిన పని. ఇంత అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంటే ఏదో ఫ్రస్ట్రేషన్, ఏదో భయం. డౌన్ డౌన్ అంటేనే ఒక క్షౌరకుడు కడుపు మండి డౌన్ డౌన్ అంటే
దిగిపోతావా చంద్రబాబు? భయమా దిగిపోతానని? మళ్ళీ అధికారంలోకి రానండి, భయమా? ఎందుకు ఈ విధంగా నువ్వు దిగజారిపోయావో ప్రజలకు చెప్పాలని మనం చూస్తున్నా. ఇప్పటికైనా నీకు కాస్త జ్ఞానం ఉంటే ఆ చిన్న వృత్తి వారికి క్షమాపణ చెప్పి సమస్యను పరిష్కరించు. మళ్ళీ రాత్రి హడావుడిగా ఆ క్షౌర వృత్తిదారులకు సంబంధించిన, న్యాయ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి లీడర్లందరినీ పట్టుకొచ్చారు, మళ్ళా బెదిరించారు, బెదిరించి వాళ్ళ మీద స్టేట్మెంట్ ఇప్పించారు. మళ్ళీ కమిషనర్ గారు ఊళ్ళో లేరు, దేవాలయ కమిషనర్ గారు, వారు వచ్చిన తర్వాత సమస్యను తర్వాత పరిష్కరిస్తాం, ఇప్పుడు సమ్మె విరమిస్తున్నామని చెప్పండి నేను. ఎందుకంటే మీడియాలో గందరగోళం అయింది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి తీరంతా కూడా అన్ని మీడియాలు ఫ్లాష్ ఫ్లాష్గా చూపించాయి, బ్రేకింగ్గా చూపించాయి. చూపించేటప్పటికి కాస్త గందరగోళ పడిపోయి రాత్రికి రాత్రి వాళ్ళని పిలిపించి సమ్మె విరమింపజేసినట్టుగా ప్రకటన ఇప్పించి వారిని అణిచివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తాత్కాలికంగా మీరు అణిచివేయటమే తప్ప న్యాయ బ్రాహ్మణులకు చేసినటువంటి అన్యాయానికి చంద్రబాబు నాయుడు గారు మీరు మూల్యం చెల్లించక తప్పదు అని ఈ సందర్భంగా నేను మనవి చేయదలుచుకున్నాను. అదేవిధంగా న్యాయ బ్రాహ్మణులకు కూడా నేను మనవి చేస్తున్నాను, మీరంటే మాకు చాలా అభిమానం. ఎందుకంటే ఒక చక్కని కులం, సేవ చేసే కులం. ఎక్కడ కోపతాపాలు లేనటువంటి కులం. మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మీకు అన్యాయం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి తగిన బుద్ధి చెప్పవలసినటువంటి సమయం ఆసన్నం కాబోతున్నది. ఒక 6 నెలలు 7 నెలలు ఎన్నికలు రాబోతున్నాయి. మీరందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే, ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గ రాక్షసుడు అధికారంలో ఉండడానికి వీల్లేదు. వారిని దించేందుకు మనస్ఫూర్తిగా పనిచేయండి. మీరు వారికి వ్యతిరేకంగా ఓటు వేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అంతేకాదు, ఎవరైనా ఈ రాష్ట్రంలో చివరికి చంద్రబాబు నాయుడు గారైనా మీ దగ్గరికి రావాల్సిందే, ఆ తలకాయ మీకు అప్పజెప్పవలసిందే, అక్కడ క్రాఫ్ చేయించుకోవాల్సిందే. నేనైనా చంద్రబాబు నాయుడు గారైనా ఇంకోరైనా వారు వచ్చి వారి క్రాఫ్ చేసేటప్పుడు వారికి తప్పనిసరిగా చెప్పండి, చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర పరిపాలనలో ఉండటం తగదు అని న్యాయ బ్రాహ్మణులందరూ మీ దగ్గరికి వచ్చి పనిలో కూర్చున్న వారందరికీ వాస్తవాలు వారికి చెప్పి ఈ ప్రభుత్వాన్ని దించే కార్యక్రమంలో మీరు ఉండడం ద్వారా అదేదో రాముడు లంక వెళ్ళడానికి వారధి గడుతున్నప్పుడు ఉడత సహాయం చేసినట్టుగా మీరు కూడా ఈ చంద్రబాబు నాయుడు అనే రాక్షసుణ్ణి అధికారంలోకి దించటం కోసం ఉడతలాగా మీరు కూడా పనిచేయవలసిందిగా మనస్ఫూర్తిగా న్యాయ బ్రాహ్మణ సంఘానికి, ప్రతి న్యాయ బ్రాహ్మణుడికి కూడా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.